हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु मरो मंची ब्रेकफास्ट रेसीपी तोटी मी मुंदुकु वच्चानु। इदी साउथ इंडिया एंतो फेमस अयिनटुवंटी मरमराल उपमा। दीन्ने मनं कर्नाटक साइड वेल्ते उग्गाणी अनि अंटारु। मरमराल उपमा अन्ना उग्गाणी अन्ना इदि चाला टेस्ट गा उंटुंदी। इंस्टेंट गा अप्पटिकप्पुडु मनं दीन्नि तयार चेसुकोवच्चु। मार्निंग टाइम्स कानी ईवनिंग टाइम स्नाक्स गा कूडा मनं दान्नि तीसुकोवच्चु। అంతేకాదు ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా। సో ఈ బుగ్గాని రెసిపీ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి। మరమరాలంటే ఇలా మనకి పఫ్డ్ రైస్ అనే మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది। ఇక్కడ నేను 1 కేజీ ప్యాకింగ్ తీసుకున్నాను। ఈ మరమరాల ఉప్మా చేసుకోవడానికి ముందుగా మనము ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టి రసం తీసి రెడీ చేసుకోవాలి। ఇక నేను చింతపండు రసం రెడీ చేసుకున్నాను। నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। మరమరాల ఉప్మా చేసుకోవడానికి ముందుగా ఇక నేను స్టవ్ మీద ఒక పాన్ హీట్ చేశాను। ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసాను। ఇక్కడ పోపు కోసం నేను 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ పచ్చసెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండు మిర్చి యూస్ చేస్తున్నాను। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది, మనం పోపు వేసేసుకుందాం। ఇక్కడ మనకి ఇవన్నీ పోపు సామాన్లు వేగిపోయినాయి కదా, ముందుగా మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం। ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ ఇంగు పొడి, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఇక్కడ నేను యూజ్ చేశాను, కరివేపాకు। ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి। ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా మనము దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఒక 3 to 5 మినిట్స్ టైం పడుతుంది ఇది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం। చూసారుగా మనకి ఇక్కడ చింతపండు పులుసు ఈ కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి। ఇక్కడ నేను మరమరాల్ని శుభ్రంగా కడిగేసి బాగా వాటర్లో 1-2 మినిట్స్ నానబెట్టి ఇలా తీసేసుకున్నాను, స్ట్రెయిన్ చేసేసాను మొత్తం వాటర్ అంతా కూడాను। చూసారుగా ఇలా మనకి పొడి పొడిగా రావాలి। ఇక్కడ నేను 1 కేజీ మరమరాల్ని వాడుతున్నాను। ఇప్పుడు మనం ఈ ఉడికిన చింతపండు పులుసులో ఈ మరమరాలన్నింటినీ కూడా వేసేయాలి। ఇప్పుడు ఈ చింతపండు పులుసు మరమరాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఫైనల్గా ఇందులో మనం అడిషనల్ ఫ్లేవర్ కోసం పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించిన పౌడర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను। ఈ రెసిపీ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఈ రెసిపీ కూడా చూసి తయారు చేసుకోవచ్చు। ఇలా కొంచెం చల్లినట్టుగా వేసుకోవాలి। ఇప్పుడు 1 నిమిషం దీన్ని ఇలాగ మనం మూత పెట్టేసి ఉంచేసుకుంటే సరిపోతుంది, జస్ట్ 1 మినిట్ అయితే సరిపోతుంది। 1 మినిట్ అయిపోయింది, చూద్దాం। అంతే చూసారు కదా, చక్కగా పొడి పొడిగా మనకి మరమరాల ఉప్మా పొడి పొడిగా బాగా తయారైపోయింది। ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా పోపు, ఇవన్నీ ఇక్కడ యాడ్ చేద్దాం। ఎందుకు ఇక్కడ నేను ఫైనల్గా యాడ్ చేస్తున్నానంటే ఈ చింతపండు పులుసు ఇవన్నీ వేసినప్పుడు అవి మెత్తబడిపోతాయి, అలా కాకుండా పప్పులు ఎప్పుడైనా మనకి కొంచెం తినేటప్పుడు అలా గట్టిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను। రెడీ అయిపోయింది మనకి మరమరాల ఉప్మా। దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం। అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరమరాల ఉప్మా రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీరు కూడా తయారు చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి। డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। త్వరలోనే మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను। బాయ్ ఫ్రెండ్స్।